మన శరీరము మనము ఎప్పుడూ ఒక్కటిగా ఉండాలని అంటే అది అర్థమైంది కానీ ఈ మనసు ఎక్కడెక్కడికో పోతుంది మనతో ఉండదు అసలు మీరిక్కడ కూర్చున్న మీ మనసు మరెక్కడో ఉండొచ్చు ఒకసారి మనతో మరోసారి మనకి దూరంగా ఉండే ఈ మనసు సంగతి ఏంటి ఇది నా మొదటి ప్రశ్న ముందు ఈ ప్రశ్న గురించి చూద్దాం మన మనసు కూడా ఎక్కడికి వెళ్ళదు అదిక్కడే ఉండి వేరేదో ఆలోచిస్తోంది అదెక్కడికైనా వెళ్తుందా మనసు ఎక్కడికి వెళ్ళదు అదిక్కడే ఉండి దేని గురించో ఆలోచిస్తోంది కానీ ఇది ఇక్కడే ఉంది అవునా మీ శరీరము పోదు మీ మనసు పోదు మీరు కూడా ఎక్కడికి పోరు అదంతా మొత్తం ఒకటి మీరేదైనా చెయ్యాలంటే అది మూడిటికి పనికొచ్చేలా కలిసొచ్చేలా చేయాలి మీరు దాన్ని వేరుగా దీన్ని వేరుగా నిర్వహించలేరు అవన్నీ కలిసే ఉన్నాయి అవునా మీ మనసు ఎక్కడికి వెళ్ళదు మీరు పోగొట్టుకున్నారా ఏంటి నిజానికి మీ మనసులో ఉన్న ఊహలతో మీరు మోసపోతున్నారు అది ఇక్కడే కూర్చుని ఏదో ఊహిస్తోంది ఎక్కడికి వెళ్ళట్లేదు కానీ మీరు మీ మనసుతో ఎంత లీనమై ఉన్నారంటే కానీ ఎక్కడికో వెళ్తుందనుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంది అవునా మీరు విషయం అర్థం చేసుకోవాలి మీ మనసు ఎందుకిలా అదుపు ఆపు లేకుండా అంతులేని ఆలోచనలతో ఉందంటే మీరు కాని వాటితో మీరు గుర్తింపు ఏర్పరచుకుంటున్నారు మీరు కాని దానితో మీరు గుర్తింపు ఏర్పరచుకున్న క్షణమే ఇక అది పరిగెడుతుంది ఎన్నెటితోనో మీరు గుర్తింపు ఏర్పరచుకున్నాక మీరు మనసును ఆపాలని ప్రయత్నిస్తున్నారు నేను చెప్పేది ఏంటంటే కొన్ని వేల సంవత్సరాలైనా కూడా మీరు దాన్ని ఆపలేరు మీరు ఈ తప్పు గుర్తింపుల పర్వం ఆపేస్తే అప్పుడు మనసు ఒక అద్దంలా అవుతుంది ఊరికే ఉంటుంది ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తుంది అంతే మనసు అలాగే ఉండాలి మీ మనసు ఎలాంటిదంటే స్పష్టత ఉన్నప్పుడే అది అద్భుతంగా పనిచేస్తుంది అవునా అవునా కదా మీ మనసు ఇక్కడ ఉన్నది ఏది పడితే అది ఆలోచించడానికి కాదు జీవితానికి అది అవరోధం మీకు మనసు ఉన్నది జీవితం పట్ల స్పష్టత తీసుకురావడానికి కానీ ఇప్పుడు మనసు పెద్ద గజిబిజిగా మారింది ఎందుకంటే మీరు కాని వాటితో మీరు గుర్తింపు ఏర్పరుచుకున్నారు తర్వాత దాన్ని అణిచిపెట్టాలనుకుంటున్నారు అది కుదరని పని మీరు చెడు ఆహారం తిన్నారు దానితో కడుపులో గ్యాస్ పుట్టింది దాన్ని ఆపలేరు మీరు చెడు ఆహారం తిన్న తర్వాత పరిణామం అది మీరు కానిది మీరనుకునే నిరంతర ప్రక్రియ ఎప్పుడు నడుస్తూ ఉంటుంది దాన్ని మీరు ఆపలేరు ఏం చేసినా సరే మీరు దేవుణ్ణి తలుచుకుంటే దేవుడే మిమ్మల్ని అన్ని చోట్లకీ తీసుకెళ్తూ ఉంటాడు ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుని ధ్యానం చేస్తూ ఒక బార్ గురించో రెస్టారెంట్ గురించో స్నేహితుడి గురించో సినిమా గురించో ఆలోచిస్తూ ఉంటే హఠాత్తుగా ఎవరో వచ్చి దేవుడి గురించి ఆలోచిస్తే అంతా సరిపోతుంది అంటే కృష్ణుడో లేక రాముణ్ణో తలుచుకుంటే మీరు సినిమాకి రాముడితో కలిసి వెళ్తారు అది మనసు లక్షణం రాముడే మిమ్మల్ని బార్కి తీసుకెళ్తాడు ఆయనే మిమ్మల్ని రెస్టారెంట్కి తీసుకెళ్తాడు దాన్ని మీరు ఆపలేరు మీరు కాని వస్తువులతో మిమ్మల్ని మీరు గుర్తించుకున్నాక ఆగే ప్రసక్తే లేదు ఇక్కడ మనం చేసేది మీ మనసుని కంట్రోల్ చేయటం కాదు మీరు ఏది కాదో తెలుసుకునే అవగాహన సాధించడం ప్రస్తుతానికి ప్రాథమికంగా మీకు గుర్తింపు మీ శరీరమే మీ శరీరంతో వేసుకునే బట్టలతో మీ గడ్డంతో కూడా గుర్తింపు ఏర్పరచుకున్నారు బాగా గుర్తింపు ఏర్పరచుకున్నారు మీ భార్య మీ పిల్లలు మీ కుటుంబం మీ చదువు మీ మతం ఇలా ఎన్నిటితోనో మీకు గుర్తింపు వీటన్నిటి మధ్య మీకు నిశ్శబ్దమైన మనసు కావాలి అలాంటిది ఏమీ ఉండదు అందుకే మీకు శూన్య అనే సాధన ఇచ్చాం మీకు మీ మనసు నుంచి మిమ్మల్ని కాస్త దూరం చేసే పద్ధతి ఒకసారి ఈ దూరం కలిగితే మీ మనసు ఎంత గజిబిజిగా ఉన్నా పర్వాలేదు మనసు నుండి విడిపడటం ఒకసారి మీ మనసు నుండి మీరు విడిపడితే మీరు అన్ని రకాల గుర్తింపు దూరం దూరమవుతారు ఎందుకంటే అన్నీ సృష్టించేది మనసే కదా అందుకే రకరకాల విషయాలు ఆలోచించకండి ఆ సాధనని ఉపయోగించండి అన్నీ జరుగుతాయి మీరు ఊహించనివి కూడా జరుగుతాయి